హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బంటి బాబు 143. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. రేపు తొలి ఏకాదశి కదా, అందుకే పిల్లల కోసం అయితే అప్పాలను మురుకులు చేసేస్తున్నాం అనమాట. ఇంకా పిల్లలతో పాటు మేము కూడా తినేస్తామండి. అయితే ఇక తొలి ఏకాదశి రోజు ముందు పండగ, ఇది ఫస్ట్ పండగ అంటారు కదా, మన పండగలన్నీ అయిపోయేసి మళ్ళీ మొదటి పండగ అనమాట, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. అందుకే తొలి ఏకాదశి రోజు అయితే మనం ఖచ్చితంగా అప్పాలు అయితే చేసుకుంటాము. ఒకవేళ మనకి ముందు రోజు చేసుకోకపోతే ఏమంటారు, కనీసం పండగ రోజు అయినా మనం ముగ్గుడు అనేది పెట్టాలట. ఇంకా అందుకే నేనైతే ముందు రోజే పిల్లల కోసం అయితే అప్పాలను మురుకులు అయితే చేసిన అనమాట. ఇక్కడైతే అప్పాల కోసం నేను బబ్బర్ పప్పు అయితే నానబెడుతున్నా. బంటి చూస్తున్నారా అండి, నేను ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చినా ఖచ్చితంగా పక్కకు వచ్చి ఉరుతున్నాడండి. ఇప్పుడు వచ్చి ఉరుతున్నాడు. ఒక నిమిషం. ఇక్కడైతే నేను ఆల్రెడీ స్టవ్ అయితే తీసి బయట పక్కన అయితే పెట్టించేసాను అనమాట. పెద్ద స్టవ్ అయితేనే మనకు సరిపోతుంది కదా. సిలిండర్ పైన అయితే చాలా లేట్గా కాలుతాయి కదా, అందుకే ఇక స్టవ్ అయితే పెద్ద తీసి కింద పెట్టించేసాను. తర్వాత బంటి నేను పిండి కలుపుతూ ఉంటే ఏమంటారు, ఉల్లిపాయలు ఉల్లిపాయలు పొట్టు తీస్తూ ఉంటే జానీ జానీ ఎస్పప్ప పాట పాడుతుంది, అంటే రైమ్ పాడుతున్నాడు అనమాట. అయితే పాడు అని అంటే మళ్ళీ ఉరికిండు. తర్వాత ఇక్కడైతే ఉల్లిపాయలు అయితే తీసేస్తున్నా. తర్వాత స్టవ్ పైకి అయితే మూకుడైతే బంటి తీసుకొచ్చి పెడుతున్నాడు అనమాట. వద్దు అంటే కూడా నేను పెడతా అని చెప్పేసి పెడితే సరేలే అని చెప్పేసి మూకుడే కదా, ఇక అని చెప్పేసి అయితే పెట్టించేసిన. దాని తర్వాత ఇక పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇక్కడ ఇక పిండి అయితే కలిపేసుకుంటున్నాను అనమాట. మొత్తం పిండి వచ్చేసి ఒక 3 kgs అయితే పట్టించిన. దాంట్లో 1.5 kg ఏమో అప్పాల కోసము, అలాగే 1.5 kg ఏమో మురుకుల కోసం అయితే తీసుకున్నాను అనమాట. మనం అప్పాల దాంట్లోకి కొంచెం ఏమంటారు, ఎల్లిపాయ ఉల్లిపాయ అలాగే మళ్ళీ కరివేపాకు, బొబ్బరి పప్పు, కారం, పసుపు, కొంచెం ధనియా పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అన్ని వేసి అయితే కలిపేసుకుంటున్నది అండి. మనము ఖచ్చితంగా తొలి ఏకాదశి అంటే ముందు రోజు అయితే అప్పాలు అయితే చేసుకుంటాం అనమాట. తెలంగాణలో మాకు తెలిసి అయితే తెలంగాణలో అయితే అందరు చేసుకుంటారు. ఒకవేళ ముందు రోజు వీలు కాని వాళ్ళు ఏమంటారంటే పండగ రోజైనా ముకుడు పెడతాడు అనమాట. ఏదో ఒకటి ముకుడు పెట్టేసి ఏదో ఒకటి ఫ్రైస్ అయితే చేస్తారనమాట. ఇక్కడ తనని వీడియో దిగమంటే చూస్తున్నారా, ఆయన కాలే పడుతున్నాయి చూస్తున్నారు కదండి. ఇక్కడైతే వీడియో మాకైతే ఒక్కొక్కసారి అయితే గొడవైపోతుంది అనమాట ఈ వీడియో గురించి, ఎందుకంటే వీడియోస్ ఆయనకు తీయడం అంటారు, నేను వీడియోస్లో కనిపించడం ఆయనకు నచ్చది. కనీసం నన్నైనా వీడియో తీయమంటే ఇంకో ఇలా తీస్తారనమాట. ఇంకేమన్నా అంటే నేను తీయపు అనేస్తారనమాట. ప్రతిసారి మాకు ఇట్లానే అయిపోతుంది. ఎందుకంటే తనకు వీడియోస్ తీయడం అంటే అసలు నచ్చదు అనమాట. ఇంకా ఇక మనం ఏం చేస్తాం, మనకేమో ప్యాషను, మనకేమో ఇష్టము, జాబ్ ఎలాగో లేదు, కనీసం ఇంట్లో ఉండి చిన్నగా ఇట్లా ఏదో చేసుకుంటే అయినా బాగుంటుంది కదా అని నేను ఇలా స్టార్ట్ చేస్తే ఇక తనకేమి ఇష్టం ఉండదు. ఇంకా ఒక్కొక్కసారి ఇక తనకి నచ్చ చెప్పేసుకొని ఇంకా నా వీడియోస్ నేను చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇక్కడైతే అన్నీ వేసుకొని అయితే కలిపేసుకుంటున్నా. అప్పాలు చేసేటప్పుడు చూడాలి బంటిని అయితే ఏం సత్తాయించాడండి. అంటే కొద్దిసేపు అయితే ఫోన్ ఇచ్చేసాం, మరి ఏం చేస్తాం ఇక చెప్పండి. ఫోన్ ఇస్తే కానీ వాడు ఆగడు కదా. ఇక్కడైతే నేనైతే మొత్తం మిక్స్ చేసేసుకొని ఫస్ట్, దాని తర్వాత వాటర్ పోసి అయితే మొత్తం ఫస్ట్ పిండిని అయితే కలిపేసి పెట్టేసుకున్నాను అనమాట. కొంచెం కొంచెం అయితే మనకు కష్టమైపోతుంది అని చెప్పేసి పిండి అయితే మొత్తం ఇలా కలిపేసి పెట్టేసుకొని తర్వాత ముద్దలు అయితే చేసేసుకొని అప్పాలు అయితే చేసేసుకుంటున్నా. ఇక్కడ ముకుడు పెట్టేసి తనని ముకుడు దగ్గర కూర్చోబెట్టేసినా, ఇక్కడ తనని తీస్తూ ఉంటే ఆల్రెడీ సీరియస్ అవుతున్నాడు నన్ను తీయకని చెప్పేసి. ఎందుకంటే ఆయన ఏంటంటే అండి, ఇప్పుడు నేను తీస్తా ఓకే, కాకపోతే కొంతమంది బ్యాడ్గా కమెంట్స్ పెడతారు కదా. ఇక అలాంటి కొంచెం ఎంతైనా నచ్చదు కదా, కమెంట్స్ కొంచెం ఇష్టం వచ్చినట్టు పెడితే. అందుకే ఇంకా దానివల్లనే తనకి ఇష్టం ఉండదు అనమాట, ఆ కమెంట్స్ ఎట్లా అంటే అట్లా పెడతారని చెప్పేసి. ఇంకా నేనేమో పెట్టేస్తా అనమాట. ఇంకా అందరి ఇంట్లో హెల్ప్, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నాయి కదండి. ఇప్పుడు ఒక్కదాన్ని నేను ఎంత అని చేస్తే చెప్పండి. ఇప్పుడు నేను ఇటు అప్పాలు చేసుకోవాలి, ప్లస్ అక్కడ మూకుడు దగ్గర నేను ఒకదాన్ని అంటే చేసుకోలేను కదా. తను కూడా కూర్చొని చేస్తున్నాయి కదా, ఇద్దరం చేసుకుంటున్నాయి కదా. పిల్లలకి అనేది మనం చేసి పెడతాము, ఇంట్లోకైనా కానీ సరిపో చేస్తాము. ఇంకా ప్రతి ఒక్కరూ ఇంట్లో ఇలానే ఉంటారని నేను అయితే అనుకుంటున్నా. అంటే కొంచెమైనా వైఫ్స్కి హెల్ప్ చేయకుండా ఉంటారా అని చెప్పండి. ఇంకా నాకైతే తను అన్నిటికీ హెల్ప్ చేస్తారనమాట. నేనేమో అప్పాలు చేసేస్తూ ఉంటే తనేమో తీసేస్తున్నారనమాట. మొత్తం పిండి అయిపోయే వరకు అనే తీసిండ్రు. ఇక తననైతే తీసేయమన్నా అనమాట. ఒక్కదాన్నంటే తీసుకోలేను కదా, చేయలేను కదా. ఇంకా అందుకే చెల్లి వాళ్ళు కూడా ఎవరు రాలే, అమ్మ దగ్గర చెల్లి ఒక్కతే ఉంది కదా, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నాం కదా అని చెప్పేసి అయితే ఇక నేనైతే అప్పాలు అయితే చేసేస్తున్నాను అనమాట. కరెక్ట్గా ఎన్నిటికీ 1కి స్టార్ట్ చేసినాను అనమాట. 1కి స్టార్ట్ చేస్తే కరెక్ట్గా 4 వరకు అయిపోయిందండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు అయితే చేసేసి పెట్టేసుకున్నా. యాక్చువల్గా హనీ ఏమన్నదంటే, మమ్మీ మేము వచ్చిన తర్వాత చేద్దామన్నది, కానీ తనకి డ్యూటీ ఉండే 5:30 వరకు డ్యూటీకి వెళ్ళిపోవాలంట. ఇంకా అందుకే నేను ఇంకా ఆయన ఉన్నప్పుడే చేసేసిన. ఇక్కడ ఈ అప్పాలు అయితే చేసేసుకున్నాం, అయిపోయింది.
దాని తర్వాత మురుకుల కోసం అయితే ఇందులో ఎక్కువ ఏం కలపనండి, ఓన్లీ ఓమా అలాగే ఏమంటారు నువ్వులు ఉప్పు అంతే ఇవి వేసేసి అయితే కలిపేస్తున్నాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండేయండి, మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా సరే బియ్య పిండిలో ఓన్లీ ఓమా ఉప్పు తర్వాత నువ్వులు వేసుకొని చేయండి, చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. వడియాల కంటే సేమ్ వడియాల టేస్ట్ ఏమి ఉండదు కానీ బాగుంటాయి అన్నమాట, దాని టేస్ట్ దానికే అనమాట. ఇక్కడ బంటి కావాలి అని అంటే సరే అని చెప్పేసి అయితే ఫస్ట్ అయితే దిష్టి తీసేస్తా అండి. ఏదైనా సరే నేనైతే దిష్టి తీసేస్తాను కంపల్సరీగా. దిష్టి తీసిన తర్వాత మేము ఫస్ట్ తిని తర్వాత బంటికి ఇస్తాను అనమాట, ఎందుకంటే పిల్లలకి ఏదైనా సరే మనం ఫస్ట్ చేసిన వస్తువు ఐటమ్ ఏదైనా సరే ఇయ్యద్దంటండి. మనం ఫస్ట్ చేసిన ఏ తిండి వస్తువైనా సరే పిల్లలకి ఇస్తే తొందరగా దిష్టి తాకుతుంది కదా, అందుకే మనం ఫస్ట్ తిని వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఇక్కడైతే బంటికి నేను తీసిస్తే ఎట్లుంది డ్యాడీ అంటే బాగుందని చెప్తున్నాడు అనమాట. తనేమో ఇంకా నాకు అప్పాలు ఏమంటారు పిండి కలుపుకోవడానికి బేషను పెద్దగా లేకపోయేసరికి అట్లా తీసి మళ్ళీ దీంట్లో పెట్టేస్తున్నాను అనమాట. ఇక్కడైతే ఇలా చేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా, అది ఉంటుంది కదండి మురుకుల మిషన్ ఉంటుంది కదా, ఆ మురుకుల మిషన్ తోటి అయితే నేనైతే అన్ని సర్కిల్గా ఇలా చేసేసుకుంటున్నా. మురుకులు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి, అసలు బాగుంటాయి అనమాట. ఇంకా పిల్లలు వచ్చినాక చేస్తారు కానీ నాకు హెల్ప్ చేసేవాళ్ళు కానీ ఇంకా వాళ్ళతోటి నేను చేస్తాను నేను తీసుకుని నేను తిప్పుతాను ఇలానే గొడవపడతాను అనమాట. ఇక్కడ మురుకులు వేసేటప్పుడు అయితే ఫుల్ జోక్ అనమాట, ఆయనకేమో వేయరావడం లేదు, వేస్తూ ఉంటే అది కొంచెం చిల్లుతుంది కదా, ఫుల్ హై హై ఫుల్ నవ్వుకున్నాం అనమాట ఇద్దరం కలిసి అయితే. దాని తర్వాత సరే నువ్వే డైరెక్ట్ వేయమంటే అవి చూస్తున్నారు ఎట్లా వేస్తున్నారో, మొత్తం ఇరిగిపోతున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి సర్కిల్గా వేయంటే అందులో మొత్తం ఇరిగిపోతున్నాయి. నేను ఫుల్ ఆయన నేనైతే ఫుల్ నవ్వుకున్నాం అనమాట. ఇక్కడ నేను ఆయన అయితే ఫుల్ నవ్వుకున్నాం, నాకు ఇవి వస్తలేదు అని చెప్పేస్తాను అంటున్నాడు అనమాట. మరి అందుకే నేను కింద వేస్తాను దాంట్లో వేసేయని చెప్తున్నా, ఇక కింద వేసి పైన వేసి దానికి గంటలా ఇక అనుకుంటానేసరికి సరే నువ్వు వేయనేసరికి వేస్తే ఒక్కటి కూడా సరిగా రాలేదనమాట, మొత్తం విరిగిపోయినాయి. ఇంకా తను ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం అనమాట. ఇంకా ఫుల్ నవ్వుకున్నాం తర్వాత ఇక్కడైతే మురుకులు అయితే చేసేస్తున్నాము. బంటి రోజు కనీసం ఆఫ్టర్నూన్ కాసేపు అయినా పడుకుంటాడు కానీ ఈ రోజు అయితే కొంచెం కూడా పడుకోలేడండి అసలు గుర్రంగా. కాసేపు ఎప్పుడు పడుకున్నాడంటే ఈవినింగ్ 6కి పడుకుంటే 9కి లేచిండు అనమాట, అట్లా ఉన్నాడు. పడుకోరా అంటే అస్సలు పడుకోలేదు అనమాట. ఎట్లుంది రా అంటే అది ఐస్ క్రీమ్ అంట, అది ఐస్ క్రీమ్ షేప్లో ఉంది కదండి, అది ఐస్ క్రీమ్ అని అయితే చెప్పుకొని తింటున్నాడు అనమాట. ఇంకా 4 వరకు అయితే అయిపోయింది, 4 కాగానే వాళ్ళ అక్క వాళ్ళని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాడు. వద్దు అంటే విన్నాడు, వాళ్ళ డాడీ బైక్ తీసిండంటే ఖచ్చితంగా వస్తాడనమాట వెళ్తా అని చెప్పేసి. ఇంకా వెళ్ళేసి అయితే తీసుకురావడానికి అయితే వెళ్తున్నాడు అనమాట. ఇక తీసుకొచ్చేసారు స్కూల్ నుంచి అయితే హనీ కుట్టి వాళ్ళు అయితే వచ్చేసారు. ఇంకా స్కూల్ రాగానే హనీ అంటుంది మమ్మీ తీర్చేద్దాం పా అని అంటుంది. ఒకసారి కిచెన్ రూమ్లోకి వెళ్ళి చూడిపోబెట్టానగానే చేసేసి రానేసరికి చేసేసినాం బెట్టా అని చెప్పేసి అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఆయన చూసారు యూనిఫామ్లో ఉన్నారు, వైట్ డ్రెస్లో వేసుకున్నారు. ఇంకా ఆల్రెడీ తను డ్రెస్ అయితే వేసేసుకున్నారు, అయితే అప్పటికి 5 అవర్స్ ఉందనమాట, 5:30 కల్లా డ్యూటీకి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా బంటికి అయితే లంచ్ బ్యాగ్ ఇచ్చి అయితే లోపలైతే పెట్టించేస్తున్నాను అనమాట. నన్ను ఉండి అడిగిర్రు మీరు కమెంట్స్ ఎందుకు ఆఫ్ చేసి పెట్టుకున్నారండి అని చెప్పేసి, షార్ట్స్లో కొంచెం బ్యాడ్ కమెంట్స్ వస్తున్నాయండి అందుకే ఇక నచ్చలేదన్నమాట. ఒక్క బ్యాడ్ కమెంట్ వల్ల ఏమంటారు డే మొత్తం బాధపడాల్సి వస్తుందన్నమాట, అందుకే కమెంట్స్ అయితే నేను ఆన్ చేసి పెట్టలేదన్నమాట. ఇక్కడ రాగానే తీసుకొని ఇద్దరు కలిసి తింటున్నారు చూస్తున్నారు కదా, ఎవరికి ఏం కావాలి అని అంటే ఒక ఇద్దరు మురుకు తీసుకొని తింటున్నారు. ఫస్ట్ వాళ్ళకి ఆ టేస్ట్ నచ్చినట్టుంది, ఎందుకంటే అవి బాగుంటాయి అండి అప్పాల కంటే, అవి టేస్ట్ బాగుంటాయి. దాని తర్వాత ఇక్కడైతే ఇద్దరు కలిసి అయితే తీసుకొని తింటున్నారు. ఇంకా ఇక్కడ తనకు డ్యూటీకి టైం అవుతుందని చెప్పినా కదా, ఇంకా ఆనియన్ ఉన్నాను. ఇక ఇది నైట్ ఎలాగో నైట్ మాకు కూడా పనికి వస్తుంది అని చెప్పేసి అయితే ఆనియన్ టమాటా ఎగ్ ఒక్కటి ఉంటే అది వేసి అయితే కర్రీ చేసేస్తున్నాను అనమాట. ఇంకా చేసి పెట్టేసి తనకైతే తనైతే డ్యూటీకి వెళ్ళిపోయారు. దాని తర్వాత నేనేమో అన్ని షిఫ్ట్ చేసేస్తున్నాను అనమాట, బాక్సెస్లో షిఫ్ట్ చేస్తున్నాను. నేనైతే చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయానండి, చాలా అలసిపోయాను అసలు పొద్దున్నుంచి. ఇంకా పని తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు, దాని తర్వాత ఈ పని పెట్టేసుకున్నా. ఇంకా ఏదో ఒకటి ఇక్కడ అప్పాల కోసం ఇంకా షిఫ్ట్ చేయలేదన్నమాట, వేరే ఒక బాక్స్లో షిఫ్ట్ చేయాలి, అది కూడా దాన్ని కూడా ఒక దాంట్లో పెట్టేసేయాలి, దాన్ని ఇంకా పెట్టలేదన్నమాట అప్పటికి అలసిపోయినా కాబట్టి. ఇంకా దాని తర్వాత వీళ్ళకి చాలా స్టడీ టైం అయిపోయింది కదా, అందుకే 6:30 అయిందంటే ఖచ్చితంగా కూర్చోబెడతా అండి నేను, నాకు ఎంత పన్నా సరే పక్కన పెట్టేస్తా, పెట్టేసి రైస్ అప్పటికే రైస్ అంతా పెట్టేస్తా అనమాట. ఇంకా 6:30 కట్లా రైస్ పెట్టేసి ఇంకా నేను 6 నుంచి 8 వరకు నా స్టడీ అవర్స్ అండి వీళ్ళకి, నాకు ఎంత పని ఉన్నా సరే నా ఎడిటింగ్ కానీ నా వీడియోస్ కానీ అన్నీ పక్కకు పెట్టేస్తాను అనమాట, పెట్టేసి వీళ్ళకి స్టడీ టైంకి కేటాయిస్తాను అనమాట. ఖచ్చితంగా 8 వరకు అయితే అన్నీ రాపించి చదివించిన తర్వాత ఏదనమాట, వీళ్ళు మీకు డౌట్ రావచ్చు వీళ్ళు చదువుతారా అని చెప్పేసి ఇద్దరు క్లాస్లో నన్ను ఇద్దరికి 98% వస్తుందండి. మీకు ఎప్పుడైనా వాళ్ళ రిజల్ట్ ఉంటుంది కదా అది కూడా పెడతాను అనమాట, హనీ 3rd క్లాస్ రిజల్ట్ ఉంది కావాలంటే మీకు ఎప్పుడైనా పెడతా చూడండి నేను అబద్ధం ఆడితే.
ఇక్కడైతే వాళ్ళ స్టడీ టైం అయిపోయింది, తర్వాత నైట్ పడుకుందామంటే ఇక బంటి పడుకోవట్లేదు. హనీ కుట్టి వాళ్ళేమో కాసేపు టీవీ చూస్తాం మమ్మీ అంటే సరే అని చెప్పి వాళ్ళైతే టీవీ చూస్తున్నారు. నేనేమో ఇంకా అంతవరకు అయితే అన్ని బోళ్ళును అలాగే తర్వాత స్టవ్ అయితే కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే రేపు ఎలాగో పండగ కదా, మనకు తొలిక దశ కదా అని చెప్పేసి అయితే ముందు రోజు అన్ని బోళ్ళును స్టవ్ అయితే అంతా కడిగేసుకున్నాను అనమాట. చాలానే బోళ్ళు ఉండే అనమాట, ఎందుకంటే అప్పాలు చేసినాయి, తర్వాత వీళ్ళ టిఫిన్స్, తర్వాత వీళ్ళ స్నాక్స్, ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇక టీ పాలు ఉంటాయి కదా, పాలు తాగినాయి, అవన్నీ అయితే చాలానే బోళ్ళు ఉండే. అవి అన్నీ తోమేసరికి ఇక స్టవ్ కూడా కడిగేసరికి హాఫ్ అన్ అవర్ అయితే పట్టిందనమాట. ఈరోజు అయితే ఇలా గడిచిపోయిందండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే నా ఫ్రెండ్స్, బాయ్.